नमस्ते। श्री गुरुभ्यो नमः। श्री मात्रे नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय गुरु शुक्र शनिभ्ये राहवे केतवे नमः। गोचरम मन 6 नवंबर 2022 संवत्सरं की अटे 6 నుండి 12 వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో చూస్తాం। ప్రతి వారం వారం మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలలో భాగంగా మరి నవంబర్ 6 నుండి 12 వరకు ఉన్నటువంటి గోచారం, ముందుగా గ్రహస్థితి। మేషంలో రాహు ఉన్నాడు, మిథునంలో కుజుడు ఉన్నాడు, తులలో రవి, బుధ, శుక్ర, కేతులు 4 గ్రహాలు ఉన్నాయి, మకరంలో శని, మీనంలో వక్రించినటువంటి గురువు మరియు చంద్రుడు కూడా వస్తాడు। అయితే వారాంతంలో చంద్రుడు స్థితి ఎలా ఉంటుందంటే మిథునంలోకి వెళ్తుంది। అలాగే మరి శుక్రుడి స్థితి కూడా వారాంతంలో తులారాశి నుండి వృశ్చిక రాశిలోకి మారడం అనేటువంటిది మన గ్రహస్థితి కనిపిస్తుంది। వీటితో పాటు మనకి గ్రహ దృష్టి ఏమైనా ఉన్నాయా అని కనుక చూసినట్టయితే కుజుడి దృష్టి, కుజుడి 8వ దృష్టి శని మీద పడుతుంది। ఇది మరి ఒక రకమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుందనే చెప్పొచ్చు। ఇక రవి యొక్క నీచభంగం కూడా జరుగుతుంది, ఎందుకంటే రవితో పాటు ఉన్నటువంటి శుక్రుడు తర్వాత మారుతాడు కాబట్టి ఆ నీచభంగం పోయి రవి నీచంలో ఉంటాడు। ఈ విధంగా మనకు గ్రహస్థితి ఉంది। ఇలా ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉందో చూద్దాం। తదుపరి రాశి తులారాశి। తులారాశి వారు ముఖ్యంగా రవి నీచ స్థితి వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుంది। 2 గ్రహాల ఫలితాలు బాగుంటాయి। ఇక్కడ చెప్పాలంటే తులారాశి వారికి ఓ రకంగా విలాసవంతంగా ఉంటుంది, కానీ ఆరోగ్య రీత్యా అనారోగ్యం అనేటువంటి, అంటే ఏదో ఒక రకమైనటువంటి మానసికంగా కానీ ఇంతకుముందు ఉన్నటువంటి నిరాశ నిస్పృహల వల్ల వచ్చేటువంటి స్థితి కానీ ఏదైనా సరే అనారోగ్యం అనేటువంటి అనారోగ్యం పాల్పడేటువంటి స్థితి అయితే తులారాశి వారికి ఉంది। విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది, పాల్గొంటారు, కానీ అక్కడ కూడా ఆహార విషయంలో జాగ్రత్తగా లేనట్టయితే అనారోగ్యం పాలయ్యేటువంటి స్థితి కనిపిస్తుంది। ఏ విషయంలోనైనా వీరు ఎవరితోనైనా మాట్లాడితే చక్కగా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతూ, ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్యలో తగాద ఉంటే, ఎటువైపు న్యాయం ఉంటే అటువైపు మాట్లాడేటువంటి స్థితి ఉంటుంది కనుక ఆ తీర్పు చెప్పిన తర్వాత వీరికి కూడా మానసిక ఆనందం ఎక్కువగా ఉంటుంది, మానసిక స్థైర్యం పెరుగుతుంది। అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి గొడవను తీర్చి వీరు న్యాయం వైపు నేనున్నాను అనుకునేటువంటి ఒక మానసిక స్థితి ఆనందాన్ని కలిగిస్తుంది వీరికి। ఇక దీంతోపాటు అలాంటి మంచి కార్యక్రమాలు చేస్తారు కనుక ఆత్మస్థైర్యం బాగా పెరుగుతుంది। దాంతోపాటు ధన ఆదాయము ఈ వారంలో అయితే అంతగా ఉండదు, కానీ మనం కొన్ని ఆస్తులు, స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనుగోలు చేయడము, అమ్మకాలు చేయడము అనేటువంటి విషయం ఉంటే, ఏదైనా మనం అమ్మాలనుకున్నాం, కొనాలనుకున్నాం అని ఉంటే మాత్రం ఈ వారంలో తొందరపడకూడదు। భార్యాభర్తల సంబంధము కొంచెం వారం మొదట్లో అయితే కొంత చికాకుగానే ఉంటుంది, అసలు గతకాలం నుండి నడుస్తున్న విధంగానే కొంత చికాకు, ఆ రాశిలో ఉన్న కొంత వైరాగ్యం, ఇవన్నీ కూడా దాని మీద ఎఫెక్ట్ ఉంటాయి। మితిమీరినటువంటి ఖర్చులైతే, పుణ్యకార్యాల కోసం అవనివ్వండి, దేనికోసం అవనివ్వండి, ఖర్చు మాత్రం చాలా పెట్టడం వల్ల ఇక్కడ చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది। ముందన్నీ ఖర్చు పెట్టి మనకు నిజమైన అవసరం వచ్చినప్పుడు దానికి డబ్బు లేక ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి, అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఖర్చు పెట్టేటప్పుడు ఈ వారం అంతా కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని ఏదైనా అవసరం వస్తుందేమో, ముఖ్యంగా అనారోగ్య పరిస్థితి వల్ల వచ్చేటువంటి ఖర్చు ఉంటుంది కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి। ఇక నవగ్రహ ఆరాధన అనేటువంటిది అందరూ చేయాలి। అందరూ అంటే ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా, విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, కర్షకులు కానీ, కార్మికులు కానీ, కళారంగంలో ఉన్నటువంటి వారు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా కొంత ఓపికతో సమన్వయంతో వ్యవహరించినట్టయితేనే ఈ రాశిలో ఉన్నటువంటి వారు బాగుంటారు। లేదు అంటే చికాకు ఉంటుంది, ఆత్మస్థైర్యం చివరిలో పెరుగుతుంది అన్నాం,
కాబట్టి ముందంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ఓపిక, అలాంటి సమన్వయంతో ఉండేటువంటి స్థితి రావాలంటే చాలా వరకు అన్ని విషయాల్లో తలదూర్చకుండా మౌనంగా ఉంటూ మనం దైవ స్మరణలో ఉండడం అనేటువంటిది ముఖ్యమైనటువంటిదిగా భావించాలి. అలాగే మనం అనుకూలమైనటువంటి స్థితి ఉండడం కోసం ముఖ్యంగా తులారాశి వారు శివుడికి అభిషేకం చేసి బిల్వార్చన చేసినట్టయితే తప్పకుండా ఈ చికాకులు లేకుండా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా మారుతున్నటువంటి గ్రహాల రీత్యా వచ్చినటువంటివే. ఇవి కోటాను కోట్ల మందికి మనం చెప్పేటువంటి గోచార. కాబట్టి మనకు స్వయంగా జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి వీటిని బట్టి, గ్రహాలు జరుగుతున్నటువంటి దశ, అంతర్దశల స్థితిని బట్టి నిజమైనటువంటి మనం అనుకున్నటువంటి పూర్తి స్థాయి ఫలితం తెలుస్తుంది. ఈ గోచార రీత్యా మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పుకోవాలంటే, గోచార రీత్యా మారుతున్న గ్రహాల దృష్ట్యా అవి మనకు చెడు కలిగిస్తాయా మంచి కలిగిస్తాయా అని చెప్పుకున్నప్పుడు, మంచి కలిగించినప్పుడు దాన్ని అవకాశంగా వృద్ధి చేసుకోవడం కోసం, చెడు ఉంది లేదో ప్రయాణంలో నష్టం ఉంది లేకపోతే మనకు స్థల మార్పు ఉంది అన్నప్పుడు దానికి అనుగుణమైనటువంటి పరిస్థితులను కల్పించుకోవడం కోసం, ముందు జాగ్రత్తగా ఉండడం కోసం, ఒక అనారోగ్యం ఉంది అంటే మరి అలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం, ఖర్చులు అధికంగా ఉన్నప్పుడు మనం ఎలా పొదుపు చేసుకోవాలనేటువంటి స్థితిని మనకు మనం కల్పించడం కోసమే మనం గోచారం చెప్పించుకుంటాం. ఈ గోచారంలో ఉన్నటువంటి ఫలితాలని ఆ రకంగా తీసుకుంటాం. అలా కాకుండా జన్మజాతకం అయితే సరిగ్గా మనకున్నటువంటి స్థితిగతులను బట్టి, మనకున్నటువంటి గ్రహ స్థితిని బట్టి, దృష్టిని బట్టి, యుతిని బట్టి, వాటి యొక్క మరి వక్రస్థితి ఎలా ఉంది, ఈ గ్రహాలు ఏ గ్రహం ఎక్కడెక్కడ ఉంది, ఏ గ్రహంతో కలిసింది అన్న దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. కాబట్టి పూర్తిగా సరిగ్గా అలా తెలుస్తుంది. కాబట్టి ఆ దృష్టి వైపు ఆలోచించి అందరం కూడా అన్ని గ్రహాలు మనకు అనుకూలించడం అనేటువంటిది జరగని పని. కానీ ఉన్న గ్రహాలు ఏవైనా సరే మనం సత్సంకల్పంతో మంచి పని చేయాలని ముందుకు వెళ్ళినప్పుడు ఈ గ్రహాలు కూడా అనుకూలించడానికి దైవ అనుగ్రహం ఉండాలని దైవాన్ని ప్రార్థిస్తూ, గ్రహాల అనుకూలత కోసం నవగ్రహాలని ఆరాధిస్తూ, అందరూ ఆరోగ్యంగా ఆయుష్మంతులై ఉండాలని కోరుకుంటూ, అందరిలో మనందరం కూడా ఉండాలని సర్వే జనా సుఖినో భవంతు అంటూ నమస్తే. ఇవండి ఈ ద్వాదశ రాశుల వారికి ఉండేటువంటి ఫలితాలు గోచార రీత్యా. అయితే ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది గోచార రీత్యా జరిగేటువంటి ఫలితాలు మాత్రమే. గోచార రీత్యా చూసేటువంటి విధానం వేరు, మరి జన్మకుండలి చూసేటువంటి విధానం వేరు. జన్మకుండలిలో మనకు నడుస్తున్నటువంటి దశ, అంతర్దశ, లేకపోతే మన జన్మకుండలిలో ఉన్నటువంటి స్థితిగతులు, అంటే ఏ గ్రహం ఎక్కడుంది, ఏ గ్రహంలో మరి ఆ గ్రహాల యొక్క యుతి కానీ, ఆ గ్రహాల యొక్క దృష్టిని, ఆ గ్రహాల స్థితిని బట్టి జరుగుతూ ఉంటుంది. అట్లాంటి స్థితిలో అంటే అక్కడున్నటువంటి స్థితి, ఇక్కడ ఉన్నటువంటి స్థితి ఏకంగా ఉండదు. కాబట్టి పూర్తిగా మేము అనుకున్నట్టు మా ఫలితం అయితే ఇది కాదు, మా రాశి వారికి మేము మీరు చెప్పారు కానీ ఇలా జరగలేదు అంటే, ఇది కోటాను కోట్ల మందిలో కొన్ని జరిగేటువంటి కొన్ని లక్షణాలు మాత్రమే చెప్పబడతాయి. అది బాగా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ యథాతథంగా జరగలేదు అని అనుకోకుండా యథాతథంగా మీ జాతకం విషయాలు తెలుసుకోవాలంటే ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మీ జన్మ జాతకం కోసం మీ యొక్క మరి డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఏవైతే ఇవ్వాల్సి వస్తుందో అవి ఇచ్చి మీ జన్మకుండలిని వేయించుకోండి, మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి. కేవలం ఈ వారం వరకు, ఈ మాసం వరకు అంటే గోచార రీత్యా జరిగేటువంటి గ్రహాల యొక్క కదలిక వల్ల జరిగే మార్పులు చెప్తున్నాం. కాబట్టి ప్రకృతిలో జరిగేటువంటి ఈ మార్పులు ముఖ్యంగా ఎలా ఉంటుంది అంటే అండి, గోచారం మనం పంచభూతాల్లో ఉండేటువంటి మార్పు, ఆ స్థితి, అలాగే మనలో ఉన్నటువంటి గుణాలను బట్టి, అలాగే మరి గ్రహాల జరుగుతున్నటువంటి కదలికలను బట్టి ఇవన్నీ కలిసి స్థితి ఏంటో చెప్తారు. అందుకే కొంతమందికి చూడు నీ జాతక బలం చాలా గట్టిదయ్యా, లేకపోతే గ్రహస్థితి ఇలా ఉన్నా కూడా మీరు బాగానే ఉన్నారు అని అంటుంటారు. అలాంటి స్థితి ఎప్పుడు వస్తుందంటే మనకు నడుస్తున్నటువంటి దశ, అంతర్దశ మనకు యోగించేటువంటి గ్రహాల వల్ల అయితే వస్తుంది. అలాంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆ దృష్టితో ఆలోచించి ముందుకు వెళ్ళాలి. సో మొత్తంగా అందరికీ ఒక్కసారి ఈ వారంలో రాబోయేటువంటి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరం సుఖంగా ఉండాలి, ఆ నరకాసురుడి వధ జరిగినట్టుగా మనలో ఉన్నటువంటి చెడంతా వెళ్ళాలి అని ఆశిస్తూ, అందరం సుఖంగా సంతోషంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.